రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మరి సంఘం నాయకులు మాట్లాడుతూ శాలివాహన చక్రవర్తి కుమ్మరి కులంలో జన్మించడం జాతికే గర్వకారణం అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితో యువత విద్య రాజకీయ పరంగా అభివృద్ధి సాధించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం శాలివాహనులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, 1076 జీవోను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాలివాహన కుమ్మరి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదములు తెలియజేస్తున్నాము. అలాగే ప్రభుత్వము మమ్మలను చట్టసభల్లో గుర్తించాలి, ఒకటి. రెండవది, కార్పొరేషన్ అన్ని కులాలకు ఎలాగైతే కార్పొరేషన్ ఏర్పాటు చేసినారో మా కులానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈయన మొట్టమొదటి తెలుగు చక్రవర్తిగా గుర్తింపు పొందిన మహా మేధావి. ఈయన దాదాపు శాలివాహనులు 1 క్రీస్తు శకం 1 దాదాపు 400 సంవత్సరాలు శాలివాహనులు పరిపాలించిన నేల. మా కుమ్మర్లకు ఎంతో ఆరాధ్యమైన ఒక దేవుడిగా మేము కొలుచుకునే శాలివాహన చక్రవర్తి గారు మా కుమ్మరి కులంలో పుట్టడం మాకు ఎంతో అదృష్టం. దయచేసి మా కుమ్మర్లను గుర్తించి ప్రత్యేకంగా హోదా కల్పించాలని, అలాగే 1076 చట్టం మాకు జీవోను అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని ఎడల మేము కూడా రోడ్డు మీదకి ఎక్కి ప్రతి ఒక్క ఉద్యమం ఏదైనా చేపడతామని గవర్నమెంట్కు హెచ్చరిస్తున్నాం.